అందిస్తున్నారు. ఈరోజు మన కార్యక్రమంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి జీవిత విశేషాలని మనకు వివరించడానికి విచ్చేసినటువంటి చిల్కమార్ సంజీవ్ గారిని తమ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వందే మాతరం ఫౌండేషన్ 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని 15 రోజుల వరకు నిర్వహిస్తున్న సందర్భంలో శ్రీ విష్ణు గారికి మరియు మిగతా వందే మాతరం ఫౌండేషన్ పెద్దలందరికీ నా అభినందనలు. సమాజంలో ఈ సమయంలో మహమ్మారి సమయంలో కూడా సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి, సమాజంలో ఉండే యువకులకు ప్రేరణ ఇవ్వడానికి వరుసగా 15 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వందే మాతరం ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. సమాజం అంతా భయభ్రాంతులతో ఉన్నప్పటికీ దేశం యొక్క రక్షణ, దేశం యొక్క ఉద్దేశంతో ఈ ప్రారంభించబడిందని అనుకుంటాను. అందులో నాకంటే ముందు 7 గురు పెద్దలు చక్కగా వాళ్ళ విషయాలు చెప్పింటారు, నేను 8వ వాడిని. కాబట్టి నేను 1920 ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక 2-3 మాటల్లో చెప్పి, మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి వచ్చిన సమయం ఇది. అప్పటిదాకా లోకమాన్య బాల గంగాధర్ తిలక్ చాలా ఉత్సాహంగా, వీరోచితంగా, ధైర్యంగా, సాహసంగా దెబ్బకు దెబ్బ తీసే పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి నాయకత్వం వహిస్తున్న రోజులు. అదే సమయంలో మనకు మంచి ఒక యువకుడు తిలక్ యొక్క ఆశయాలకు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతోని తీసివేయాలనే ఉద్దేశంతో ఒక యువకుడు ముందుకొచ్చాడు. ఆ యువకుడే మీ అందరి ముందు మీ ఫోటోలో కనిపిస్తున్నటువంటి రామ్ ప్రసాద్ బిస్మిల్. సమాజంలో ఎందరో పుడతారు, ఎందరో ధనవంతులు అవుతారు, ఎందరో డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, చాలా విపరీతమైన డబ్బు సంపాదిస్తారు, కానీ అందరూ చనిపోతారు. కానీ కొందరు మాత్రము భారత మాత ఒడిలో పుట్టి భారత మాత యొక్క నిజం పాలు త్రాగి ఆ తల్లి రుణాన్ని తీర్చుకోవడానికి తన జీవితాన్ని అర్పించే ప్రయత్నం. తన చదువు ఈ భారత మాత కొరకే, తన సంపాదన ఈ భారత మాత కొరకే, తన సర్వస్వము ఈ భారత మాత కొరకే, సర్వస్వము తన జీవితము తన శరీరము కూడా ఈ భూమిలోనే కలుపుకోవాలి దేశం కొరకు అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన యువకులలో రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒకరు. ఆయన 1897 11 తేదీ జూన్ ఆయన ఆయన జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు మురళీధర్ తివారి, తండ్రి మూలమతి దేవి. కాబట్టి వీళ్ళ ఇద్దరి రామ్ ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి ప్రియమైన పుత్రుడు. చిన్నప్పటి నుంచి కూడా చాలా స్వేచ్ఛగా, తర్వాత చాలా ఉత్సాహంగా, తర్వాత అల్లరి పిల్లవాడిగా ఆయన ఎదిగాడు. కానీ ఎంత అల్లరి పిల్లవాడు అని అంటే, తండ్రి ఊ అనే అక్షరాన్ని దిద్దటానికి దిద్దమంటే నేను దిద్దలేదు. తర్వాత అవసరమైతే చిన్న చిన్న చెడు పనులు కూడా చేసేవాడు. కానీ ఆయన ఒక అదృష్టవశాత్తు ఆయనకు ఒక మంచి సాంగత్యం, ఒక బ్రహ్మచారి, ఒక యువకుడు దొరికాడు. ఆయన ఆర్య సమాజంలో ఉండే బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారితో కలవడం వల్ల అంతకు ముందు ఆయన ఎన్ని చెడ్డ పనులు చేశాడు
అవన్నీ మార్చుకున్నాడు. తన జీవిత ఆశయానికి ఒక మంచి గురువు కొరకు ఆయన వెతుకుతుండే ఆ వెతుకుతున్న సమయంలో ఈ ఆర్య సమాధి గురువు గారు లభించారు. దాంతో ఆయన జీవితంలో మార్పు వచ్చేసింది. ఆఖరికి ఆయన తన ఇంట్లో ఎంత చెడు పని చేసినప్పటికీ ఉదాహరణకు వాళ్ళ నాన్నగారి పెట్టెలో ఉండే డబ్బులు కూడా ఎత్తుకొని పోయినాడు. కానీ ఎట్లా ఎత్తుకొని పోయినాడనేసరికి ఒకసారి తల్లి పట్టుబట్టింది. అతని దగ్గర ఒకటి తాళం చేయింది. వాస్తవానికి ఆ ఒకటే ఆ ఇంటికి ఆ బీరువా తాళం చేయి తల్లి దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఈయన దగ్గర రెండో తాళం చేయి ఉన్నదంటే ఇతడు రెండో తాళం చేయి తయారు చేసుకొని డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అట్లా అట్లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఆర్య సమాజ్ యొక్క బ్రహ్మచారి సన్యాసితోని పరిచయం ఏర్పడిందో మొత్తము జీవితం మారిపోయి తన శరీరాన్ని ఎంత దృఢంగా చేయాలి, ఎంత ఆధ్యాత్మిక సంపదలు సంపాదించుకోవాలి, సత్యార్థ ప్రకాశను అధ్యయనం చేశాడు. ఆ తర్వాత తన శరీరాన్ని దృఢంగా తయారు చేసుకోవడానికి వ్యాయామం చేశాడు. అవసరం వస్తే తనకు చెడు కళలు వస్తున్నాయంటే స్వామీజీ చెప్తే నువ్వు ఉప్పు బంద్ చేయాలి అని, అంటే జీవితాంతం ఆయన ఉప్పు బంద్ చేయలేదు, బంద్ చేశాడు. కేవలము రాత్రిపూట ఒకసేపు పాలు పండ్లు ఒకటేసారి భోజనము ఈ నియమాలతో ఆయన జీవితాన్ని గడిపినటువంటి మంచి యువకుడు, ఊతలు ఊతున్నటువంటి. అదే సమయంలో దేశంలో రెండు కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకటి నరమ్ దల్, రెండవది గరమ్ దల్ అని. గరమ్ దల్కు నాయకత్వము తిలకు లాలా లజపతిరా ఇట్లాంటి వాళ్ళు ఉంటే, ఇక నరమ్ దల్కు మిగతా వాళ్ళు మా నెహ్రూ గాంధీ ఇట్లా వీళ్ళందరూ ఉండేవారు. ఈయనకు గరమ్ దల్ అంటే చాలా ఇష్టము. మనము బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టాలి అని అంటే మట్టి మట్టి మాటలతోని ఎల్లగొడితే వాళ్ళు పోలేరు. తన్ని ఎల్లగొట్టాలి, బెదిరించి ఎల్లగొట్టాలి, ఇక్కడి నుంచి పారిపోయే విధంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన గరమ్ దల్, గరమ్ దల్కు ఆయనకు ఆకర్షితమైనాడు. కాబట్టి ఆయన ఎంతటి అధ్యయనశీలి అనంటే రాత్రంతా ఎప్పుడు మెలకొస్తే అప్పుడు చదివేవాడు. 8-8 గంటలు అధ్యయనం చేసేవాడు. అధ్యయనం అంటే వ్యక్తిగత వృత్తి కొరకు కాదు, ఏదో చదువు పరీక్ష కొరకు కాదు. ఈ సమాజంలో ఏం జరుగుతున్నది, రష్యాలో ఏం జరుగుతున్నది, అమెరికాలో ఏం జరుగుతున్నది, ఇంగ్లాండ్లో ఏం జరుగుతున్నది, నా దేశంలో ఏం జరుగుతున్నది అనేటువంటి ఒక చక్కటి లోతైన అధ్యయనం చేసినటువంటి యువకుడు. 18 సంవత్సరాల యువకునికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒకసారి ఆలోచిస్తే ఏ 18 సంవత్సరాల యువకుడు తన దేశం గురించి, తన సమాజాన్ని గురించి, తన దేశపు రాజకీయం గురించి, ఎటుపోతున్నది నా దేశము, నా దేశంలో ఏం జరుగుతున్నాయంటే అధ్యయనం చేసే యువకులు మనకు చాలా తక్కువ అవపడతారు. కేవలము వ్యక్తిగత చదువు, వ్యక్తిగత ఉద్యోగము, డబ్బు సంపాదించడము ఇట్లాంటి వాళ్ళకే యువత అంతా ఈరోజు బానిసలైపోతున్న సమయంలో. కానీ అలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళు ఏమైనా పెద్ద ధనవంతుల అంటే మధ్యతరగతి కుటుంబం, వాళ్ళ నాన్న కచేరీలో స్టాంపులు అమ్ముకుంటాడు. అంతకుముందు మున్సిపాలిటీలో 15 రూపాయలకు నెలకు జీతంగా పనిచేసిన వాడు. మనం ఒకసారి ఆలోచించాలి, మహానుభావులు బాగా డబ్బు ఉంటే, బాగా చదువు ఉంటే వస్తారు అనేది ఏమీ లేదు. అతడు పూర్వజన్మ సుకృతమా, ఆయన యొక్క భారత మాత యొక్క వరద హస్తం అతనిలో ఉండటం వలన మామూలు దేశ మహానుభావులందరూ కూడా మధ్యతరగతి బీద కుటుంబాల నుంచే వచ్చారు. ఎవరో ఒకరు ఇద్దరు ధనవంత కుటుంబాల నుంచి వస్తే రావచ్చు, కానీ ఇంత విరోచితంగా దేశం కొరకు పనిచేయాలనే తీవ్ర ఆకాంక్ష గల యువకుడు రాంప్రసాద్ బిస్మిల్. ఆయన ఒకసారి వాళ్ళ నాన్నగారు మన సనాతన ధర్మం, ఈయనేమో ఆర్య సమాజిస్టు, తండ్రికి తెలిసింది. తండ్రి పిలిచి చెప్పాడు, నువ్వు ఆర్య సమాజాన్ని వదిలిపెట్టు, మన సనాతన ధర్మాన్ని స్వీకరించు అంటే, ఎందుకు నా ఇష్టము నేను ఆర్య సమాజాన్ని స్వీకరిస్తా అంటే, నువ్వు ఇంట్లోనైనా ఉండు లేకపోతే ఆర్య సమాజాన్ని వదిలిపెట్టు, ఇంట్లో ఉండాలంటే సనాతన ధర్మాన్ని ఒప్పుకో, లేదు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే, ఇప్పుడు నేను వాదోపవాదాలు చేస్తే మా నాన్నగారికి కోపం వస్తుంది, తర్వాత నాకేమైనా కోపం వస్తుంది అని వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కి అప్పుడు ఆయన లంగోటి మీదినాడు.
పైన కమీజ్ ఉన్నది, ఒక కింద లంగోటు ఉంది. ఆఖరికి దోతి తీసుకొని కట్టుకొని బయటికి పోదామంటే దోతి లాక్కుంటారు. కాబట్టి తండ్రి కాళ్ళకు మొక్కి అదే ఆ లంగోటి మీద కమీజ్ని ఇంటికి వెళ్ళి ఇంటి నుండి బయటికి వెళ్ళి రాత్రంతా బయటనే ఉంటాడు. మళ్ళీ తెల్లారి ఆ ఇంటికి వస్తాడు అనమాట. తెల్లారి తండ్రి తీసుకొస్తాడు. కాబట్టి ఆయనకు స్వామి సోమదేవ్ అనేటువంటి ఆర్య సమాజ పండితుడు లభించడం, ఆ తర్వాత ఆయనకు ఈ ఆర్య సమాజ పరిచయం కూడా 1913లో షాజాన్పూర్లోనే జరిగింది. అదే సమయంలో ఆయనకు దేశం గురించి ఆవేదన ఎక్కువైంది. ఎందుకంటే ఈ సోమదేవ్ బ్రహ్మచారి సన్యాసి ఎవరైతున్నారో చాలా మహాపండితుడు, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ అనేక భాషల్లో ధారాళంగా అనేక విషయాల మీద మాట్లాడేటువంటి ఒక గొప్ప భక్త, గొప్ప మేధావి. కాబట్టి వారి సంపర్కంలోకి వచ్చిన తర్వాత ఈయన జీవితం మొత్తం కూడా మారిపోయి దేశము, సమాజం గురించి ఆలోచనలు పడ్డాడు. తర్వాత ఇంకొక ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపు ఏమిటంటే భాయి పరమానందని ఆయన కూడా ఆర్య సమాధిస్తే ఆయన లాహోర్ కుట్ర కేసులో బ్రిటిష్ గవర్నమెంట్ పడగొట్టడానికి ఒక కుట్ర పన్నారని నేపథ్యంతో ఆయనకు ఉరిశిక్ష వేశారు. అది చదివిన తర్వాత ఆ వార్త చదివిన తర్వాత ఇంత మహానుభావ భాయి పరమానంద మహామేధావి, మంచి వక్త, తర్వాత సంస్కృతము మహాపండితుడు, అట్లాంటి వాడిని ఉరిశిక్ష వేస్తారా? నేను ఆయనకు ఉరిశిక్ష వేసినందుకు బదులుగా నేను పగ తీర్చుకుంటాను, నేను కూడా బ్రిటిష్ వాళ్ళను ఏదో ఒకటి చేస్తానని ప్రతిజ్ఞ ఉంటాడు. అప్పుడు సోమదేవ్ స్వామీజీ ఓ ప్రతిజ్ఞ చేయటము చాలా సులభమే, కానీ ఆ ప్రతిజ్ఞను నిర్వర్తించడమే చాలా కష్టము. ఇది చాలా కష్టాలు వస్తాయి, అయినా కూడా నువ్వు రామ్ప్రసాద్ బిస్మిలువు, నువ్వు రామ్ప్రసాదు కాబట్టి నీకు ఆ కెపాసిటీస్ ఉన్నాయి, నీకు ఆ ధైర్యం ఉంది, నీకు ఆ సాహసం ఉంది, ప్రతిజ్ఞ నువ్వు తీర్చగలవు, కానీ కొంచెం కష్టమైన పని. నువ్వు ఎందుకు ప్రతిజ్ఞ చేస్తావంటే నేను తప్పకుండా భాయి పరమానందుకు శిక్షణ వేసిన వారిని నేను వదిలిపెట్టా, కాబట్టి మీ మీ ఆశీస్సులు కనుక ఉంటే, గురువు గారి పాదాలు మొక్కి మీ ఆశీస్సులు కనుక నాకు ఉంటే నేను ఈ పనిలో విజయం సంపాదిస్తాను అని మాట చెప్పగానే ఆయన గురువుగారు ఏమంటారు, ఈ శరీరము శాశ్వతమైనది కాదు, శరీరం పోతుంది, కానీ నువ్వు చేసిన పని, నువ్వు చేసిన ఘనకార్యము భారతదేశ చరిత్రలో నిలుస్తుంది, కాబట్టి శరీరానికి ఇంపార్టెంట్ ఇవ్వవు నువ్వు, నాకు తెలుసు. తర్వాత అదే ఆర్య సమాజంలో కుమార సభ అనేది ఉంది. కుమార్ అంటే వెరీ యంగ్ యువకులు ప్రతి శుక్రవారం కలిసేవాళ్ళు, దేశ సమస్యల గురించి, ధర్మం గురించి ఆలోచించి చర్చించేవాళ్ళు. అందులో ఆ కుమార సభకు నాయకత్వము వహించారు. కాబట్టి ఆ 1916-18 ప్రాంతంలో షాజాన్పూర్కు, లక్నోకు ఆ కాంగ్రెస్ మహానాయకుడు వచ్చాడు. ఆ కాంగ్రెస్ మహానాయకుడికి పెద్దగా చాలా పెద్దగా ఘన సన్మానం చేశారు. ఆ ఘన సన్మానానికి అదే తర్వాత మళ్ళా రెండోసారి అదే లక్నోకు తిలక్ వస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఘనంగా సన్మానం చేసిన తర్వాత మరి తిలక్ ఎట్లా చేస్తాము, ఈయన గరంధాలు ఆయన నరంధాలు కదా, కాబట్టి తిలక్ అంత పెద్దగా సన్మానం చేయకూడదు, అంత పెద్దగా ప్రచారంగా ఇవ్వకూడదు అన్నప్పుడు ఈ రామ్ప్రసాద్ బిస్మిల్ ఇంతవరకు భారతదేశానికి నాయకత్వం వహిస్తూ బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించినటువంటి తిలక్ ఈ ఊర్లో ఘన సన్మానం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో కుమార సభలోని యువకులందరినీ కలిసి మనము ఎట్టి పరిస్థితుల్లో తిలక్ మంచి గౌరవ సత్కారాలు చేయాలి, మహాసభ నిర్వహించాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ నరమదాలి వాళ్ళు ఏమైతున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఆయన స్టేషన్లో దిగగానే అతన్ని కారులో తీసుకెళ్లారు. కానీ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరి యువకులు ఆపేసి అతనికి ఆపేసి వేరే జీప్లో తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టారు. వేల మంది ఆయన పూలమాలలు ఆవిడ పూలమాలలు వేస్తుంటే ఆ మాలలను ఆ
పువ్వులను ముల్లెనట్టు దస్తులలో పెట్టుకుని ముద్దుకునే వాళ్ళ అంత ఘనకార్యము ఈయన రామప్రసాద్ బిస్మిల్ వల్ల పిల్లకు అంత గొప్ప ప్రచారమే. ఈయన చాలా మైనపురం ఈ షడయంత్ర కుట్రలో కూడా పాల్గొన్నారు, కానీ అందులో ఆ కుట్ర ఫెయిల్ అయింది. కానీ ఆయనకు యువకులకు చేరదీయాలి అని అంటే, ప్రచారం చేయాలంటే పుస్తకాలు కావాలి, పాంప్లెట్లు కావాలి, కరపత్రాలు కావాలి, డబ్బు లేదు. ఆయన వాళ్ళ అమ్మ దగ్గర 200 అడుక్కొని ఆ డబ్బుతోని పుస్తకం రాసి ఆ పుస్తకాలు అమ్మిన డబ్బుతోని చేశారు. అదే విధంగా ఇంకా చాలా ఒక హెచ్ఆర్ఎ ఒక సంస్థను స్థాపించాడు, దానికి ఆ సంస్థకు అధ్యక్షులు వీరే. తర్వాత మాతృవేది అనేటువంటి యువకులకు ఒక వేదికను తయారు చేశాడు, దానికి ఈయన నాయకత్వం వచ్చాడు. కాబట్టి ఆయన ఏమనుకుంటే, మిత్రులు అందరూ కలిసి మనము బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టాలంటే మనకు డబ్బు కావాలి. డబ్బెందుకు? డబ్బెందుకు? లంచాలు ఇచ్చడానికి కాదు, ఆయుధాలు తయారు చేసుకోవాలి, తర్వాత కరపత్రాలు తయారు చేసుకోవాలి, పాంప్లెట్లు తయారు చేసుకోవాలి, తుపాకులు కావాలి, పిస్టల్స్ కావాలి, వెహికల్స్ కావాలి. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రజలను దోచుకుంటే వీళ్ళు దొంగలు అంటారు. కాబట్టి వీళ్ళేం దేశభక్తులు, ప్రజలను దోచుకొని ఏదో చేస్తాడే దొంగలు అంటారని ఆయన ఏం చేశాడు, ప్రభుత్వం సొమ్మునే మనం దొంగతనం దోచుకోవాలి అని. తర్వాత ఆయన ఆ కాకోరి ఒక రైల్వే స్టేషన్లో వీళ్ళు ఒక 4-5 కలిసి రైలు ఎక్కడ పోతుంది వాళ్ళు ఒకసారి చూశారు. ఒక రైలు డ్రైవర్ దగ్గర ఆ ఇనుప పెట్టెలో ప్రతి స్టేషన్లో కొంత డబ్బు వేస్తున్నారు. ఆ మూటలని ఈయన గమనించిన తర్వాత, అయితే ఎన్ని స్టేషన్లలో పోతే అంత డబ్బు తయారవుతుంది, ఎక్కడో ఒక దాన్ని దోచుకోవాలి అనేటువంటి ఆ ఆయనతో ఆయన అది సరహాన్పూర్ నుండి బయలుదేరే ట్రైను లక్నో స్టేషన్లో ఆగుతుంది, లక్నోకు పోయే ముందే మనం జోక్యం చేయాలి, రోజు ఒక 10,000 10 స్టేషన్లు అంటే 1,000 అంటే 100,000 రూపాయలు మనకు దొరుకుతాయి, కాబట్టి మనం ఆ దాన్ని దోచుకోవాలి. కాబట్టి ఆ కాకోరి అనేటువంటి స్టేషన్లో అంటే అటు స్టేషన్ రాకముందే దోచుకోవాలి అని ప్రయత్నంలో కాకోరి అనే రైల్వే స్టేషన్కు లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ప్రాంతంలో ఒక 4-5 రామప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లహిరి, కుందన్ లాల్, చంద్రశేఖర్ ఆజాద్, శశీంద్రనాథ్ బక్షి, అష్ఫాకుల్లా ఖాన్, బన్వారీలాల్, ముకుందీలాల్, మన్మథనాథ్ గుప్తా అనేటువంటి ఈ 10 దాకా తయారయ్యి వాళ్ళు తయారు చేసుకొని ఆ డబ్బు ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని తుపాకులు పిస్టల్స్ కొనుక్కొని వెంటనే ఆ స్టేషన్ చేరే ముందు ఆ డ్రైవర్ను నడుస్తున్న వీళ్ళు ట్రైన్లోనే ఉన్నారు, వెళ్ళగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఆపేశారు. ట్రైన్ ఆపేసి డ్రైవర్ని కిందికి దించారు. వాళ్ళని ఎవ్వరు కూడా స్టేషన్ డబ్బాల నుండి బయటికి రావద్దు అన్నారు. అక్కడ ఉండేటువంటి డబ్బు అది ఇనుప సంఖ్యలతో త్రిజోరీ ఉంది, ఆ త్రిజోరీ తాళాలు బలగొట్టారు. ఆ డబ్బాను తీసుకొని మెల్లగా దిగి అది ఆ ఒక అడవుల్లో వెళ్ళి మొత్తం మీద లక్నో చేరుకున్నారు. కాబట్టి ఈ ట్రైనులో ఒక యువకుడు ధైర్యం చేసి ఏం జరుగుతుందో అని దిగి వస్తే ఈ వచ్చిన వాళ్ళలో ఈ విప్లవ వీరులు ఎవరైతే ఉన్నారో అందులో ఒకతను తన దగ్గర ఒక పిస్టల్ ఉంటే దాంతో కాల్చేస్తాడు, బెదిరియాలి కాల్చేస్తాడు. మామూలుగా వీళ్ళు అనుకున్నారంటే కాలవద్దు బెదిరియాలి అని, కానీ దాంతో కొంచెం ఇబ్బంది పడి తెల్లార వరకు మొత్తం లక్నో అంతా కాకోరి హత్యాకాండ రైలు దోసుకున్నారు అనేటువంటిది పేపర్లో పడుతుంది. తర్వాత ఒక ఇది ఈ కాకోరి రైల్వే స్టేషన్లో ట్రైన్ను దోచుకోవాలి, ట్రైన్లో ఉన్న గవర్నమెంట్ డబ్బును దోచుకోవడానికి దాదాపు 2 రోజులు, ఆ తర్వాత ఒక 10 రోజులు ట్రైన్లలో అటు ఇటు వాళ్ళు తిరిగి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఈ పని చేశారు. అది ఆనాడు ఏ రోజు వీళ్ళు కాకోరి దోపిడీ చేశారో అది 9 ఆగస్టు 1925. వాళ్ళకు కావాల్సిన సామాన్ అంతా తీసుకొని నిర్జన స్థలాల్లో ఆపారు. ఆ విధంగా సరహాన్పూర్ కాకోరి స్టేషన్ల మధ్యలో ఇది జరిగింది. ఆ తర్వాత అడవి నుండి వెళ్ళిపోయి లక్నో చేరుకున్నారు. కానీ ఈ కేసును ఇదంతా చేయడానికి ఆయన రామప్రసాద్ బిస్మిల్ యొక్క పాత్ర ప్రధానమైంది. ఎప్పుడు మొదటి తుపాకీ పేల్చినప్పుడు ఏం చేయాలి,
రెండో తుపాకీ పేల్చినప్పుడు ఏం చేయాలి, మూడో తుపాకీ పేల్చినప్పుడు ఎక్కడో అక్కడ ఎట్లా వెళ్ళిపోవాలి. కానీ ట్రైన్ ఆపంగానే ఒక తుపాకీ పేల్చడం, దోచుకున్న తర్వాత రెండో తుపాకీ పేల్చడం, పారిపోయే ముందు ఈ అందరూ కూడా విప్లవ వీరులందరూ కూడా ఎక్కడో అక్కడ మనం పారిపోవాలి. ఆ విధంగా చక్కటి ప్లాన్తో ఎవరికి చిక్కకుండా ప్రజలను దోచుకోకుండా ఆయన కాకూరి కేసును ఆయన విజయవంతం చేస్తాడు. దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు ఈ యువకులు 10 మంది ఎంతో కష్టపడి చేసినప్పటికీ దురదృష్టం వెంటాడుతుంది. విప్లవ వీరులకు ఒక నరం దళి ఏదైతుందో అదేమో బ్రిటిష్ కు సపోర్ట్ గా ఉండి ప్రయత్నం చేస్తున్నది, నరం దళి ఏమో బ్రిటిష్ వాళ్ళను బెదిరిస్తూ వాళ్ళను భయంకరంగా మనము ఏ విధంగానైనా బ్రిటిష్ వాళ్ళని గడగడలానించి పారిపోయే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనేమో గరంధాలు చేస్తున్నది. ఆఖరికి ఆయన ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక మిస్టర్ హార్టన్ అనే ఆయనని ఒక సిఐడిని ఇచ్చి మొత్తము ఈ సిఐడిని వీళ్ళ సిఐడిని ఏర్పాటు చేసింది. ఆయన సరహాన్పూర్లో ఉన్నటువంటి హై స్కూల్లో ఉండేటువంటి ఒక విద్యార్థిని పట్టుకున్నాడు. చూడండి, ఒక హై స్కూల్ విద్యార్థి కూడా ఆ రోజుల్లో ఒక విప్లవ వీరులకు ఎంత సహాయం చేసేవాడు అంటే, ఆనాటి యువకుడు బానిస రాజ్యంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా తుపాకులు, కాల్పులు, అల్లర్లు, బాంబులు. ఒకవేళ బ్రిటిష్ గవర్నమెంట్కు ఏ విద్యార్థి అయినా ఎదురెది మాట్లాడితే కాల్చి పారేసేవాడు. అట్లాంటి పరిస్థితుల్లో తాజాపూర్లో హై స్కూల్లో ఇంద్రభూషణ్ అనే పేరు మీద విప్లవ వీరుల కార్యక్రమాలన్నీ ఉత్తరాల ద్వారా జరిగింది. ఈ 8వ తరగతి విద్యార్థికి కూడా ఆ ఉత్తరాలు అందితే ఆ ఉత్తరాల ద్వారా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ హార్టన్ ఈ విప్లవ రామ్ప్రసాద్ బిస్మిల్ యొక్క వల, రామ్ప్రసాద్ బిస్మిల్ యొక్క నేతృత్వంలో ఎవరెవరు పనిచేస్తున్నారు అనేటువంటిది. ఇది ఆయన ఏమని రాశాడంటే, రామ్ప్రసాద్ బిస్మిల్ డబ్బుల కొరకు కాకోరి కేసులో రైలును దోచుకోలేదు, అది కాదు ఆయన పరమ ఉద్దేశం. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బుతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఆ డబ్బుతో భాయి పరమానందకు ఎవరైతే ఉరిశిక్ష వేశారో వాళ్ళను చంపాలి, ఆ డబ్బుతో మందుగుండు సామాగ్రి సంపాదించాలి, ఆ డబ్బుతో బాంబులు తయారు చేయాలి, ఆ డబ్బుతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని చిందర వందరగా చేయాలి, చిత్తు చిత్తుగా పారిపోయే విధంగా చేయాలి అనేటువంటి రిపోర్టు ఈ మిస్టర్ హార్టన్ అనేటువంటి సిఐడి బ్రిటిష్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఢిల్లీలో, బెనారస్లో, లక్నోలో, షహజాన్పూర్లో వాళ్ళ అన్ని వాళ్ళ ఇంటితో సహా వాళ్ళు ఈ హార్టన్ సిఐడిలను పంపించి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఒక సుధా చేశారు. ఆ సుధాలో రామ్ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలోని ఒక విద్యార్థి దగ్గర ఏమి ఒక రివాల్వరు, 7 బాంబులు లభించాయి. అక్కడి నుంచి ఆయన ఒక ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఆఖరికి చివరికి ఎంతమంది అయితే ఈ కాకోరి రైల్వే స్టేషన్లో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చివరికి రామ్ప్రసాద్ బిస్మిల్ కూడా మనము రామ్ప్రసాద్ బిస్మిల్ కూడా పోలీసులకు చిక్కవలసి వచ్చింది. కానీ పోలీసులకు చిక్కకుండా పారిపోవాలి అనేటువంటి పని చేస్తే ఆయన చేయగలడు. కానీ నేను కోర్టులో కూడా నేను ఇది చేశాను, భారతీయ యువకులు, భారతీయ విద్యార్థులు, దేశభక్తులు బ్రిటిష్ వాళ్ళు ఏది చేస్తే అది ఒప్పుకొని ఉండలేరు, ఉండరు, ఎదురిస్తారు. 1857 విప్లవం జరిగిన తర్వాత ఇంత పెద్ద డకైతీ, ఇంత పెద్ద ర్యాలీ దోపిడీ భారత చరిత్రలో, ఇది భారతీయ యువకులు దేశం కొరకు చేసిన ఒక దోపిడే కానీ వ్యక్తిగతంగా తిండి కొరకు, డబ్బు కొరకు ఆశపడి ఈ దోపిడీ చేయలేదు. ఇది ప్రజలకు చెప్పాలి, గవర్నమెంట్కు చెప్పాలి,
కాకపోతే మరి ఏ శిక్ష వేసినా ఏం లేదు, వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకునేవాళ్ళు. రామ్ప్రసాద్ బిస్మిల్ తన అనుయాయులకు ప్రతిజ్ఞ ఇచ్చేటప్పుడు రామ్ప్రసాద్ మన్మథనాథ గుప్తా అనేట ఆయన ఒక విప్లవ వీరుడు, మంచి ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నవాడు, ఆయన మంచి కవి. అదే రామ్ప్రసాద్ బిస్మిల్ కూడా తెలుగు, మన ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో మంచి రైటరు. హిందీ హిందీ ఉన్న ఉర్దూ అయితే పెద్ద కవి. ఆయన మాట్లాడుతుంటేనే కవిత్వం వస్తుంటుంది. ఆ కవి ఏదో శృంగారమో, ఏదో ప్రకృతి వర్ణనో, ఏదో ఇష్యూ మీదనో కాదు, దేశం దేశం దేశం. మన మన యువత, నా యువకులు ఏం చేయాలి, యువకుల రక్తం దేని కొరకు ఉపయోగపడాలి, యువకుల నరనరానే ఏమి ఉండాలి అనేటువంటి ఆయన కవితలు కొన్ని వేల మంది యువకులను విప్లవ మార్గంలో అడుగుపెట్టడానికి చాలా నవ్వుతూ తన శరీరాలను, తలలను దేశమాత చరణాల ముందు అర్పణ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా ప్రతిక ఎట్లా ఉండేదంటే, ఆయన మన్మథనాథ గుప్తు రాశాడు హిందీలో, హే దేశ కో స్వాధీనకరణ జన్మమయ సంసారమే, హే మన దేశాన్ని ఈ జన్మమయ కుటుంబంలో, మన ఈ జన్మమైన ప్రపంచంలో పుట్టినము, ఇప్పుడే దేశాన్ని స్వతంత్రించాలి. తత్పర రహుంగా మై సదా అంగ్రేజ్ దళ సంస్కారమే, నేను తత్పరతో ఉంటాను ఆంగ్లేయుల రాజ్యంలో. అన్యాయక బదులా చుక్కాన ముఖ్య మేరా ధర్మ హే, అన్యాయాన్ని ఎదిరించడమే నా ధర్మము. ఇలాంటి ప్రజ్ఞ తీసుకునేవారు. మద దళన అత్యాచారి యొక్క యహ ప్రథమ సూచి కర్మ హే, ఎవరైతే ఈ దేశాన్ని దోచుకుంటారో, ఎవరైతే ఈ దేశం మీద అన్యాయాలు చేస్తారో, వాళ్ళను ఏరి పారేయటము మొదటి సూచిలో మొదటి పేరు, అది నా ధర్మము, నాది నా పని, నేను అట్లాంటి వాళ్ళను నేను చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి. అంగ్రేజి రుధిరికి ధారసే నిజ పితృగణ తర్పణ కరు, ఆంగ్లేయుల తలల రక్తంతో నా పితృ దేవతలకు తర్పణ చేస్తాను. అంగ్రేజ శిరస్ సహిత భక్తిమే జననీకు అర్పణ కరు, ఆంగ్లేయుల తలలతోని భారతమాత చరణాలకు నేను అర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేయాలి. అంటే ఆనాటి యువకులు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ, స్వాతంత్రము లేనప్పటికీ, ఎప్పుడు కష్టంలో ఉన్నప్పటికీ తమ శరీరాలను, తమ శరీరాలను భారతమాత చరణాల్లో పెట్టడానికి అవసరం తప్పకుండా బ్రిటిష్ వాళ్ళ ఆంగ్లేయులు ఎవరైతే ఈ దేశం మీద దాడి చేసి చంపుతున్నారో, వాళ్ళ రుధిరంతో తర్పణ చేయటం, వాళ్ళ శరీరాలను భారతమాత చరణాల ముందు తలను అర్పణ చేయటం అనేటువంటి ప్రతిజ్ఞ ఆ రోజు చేశారు. కాబట్టి కాకోరి కేసులో అలాంటి యువకులు ఏ దానికి కూడా భయపడలేదు. ఆ కాకోరి కేసులో ఎంత ఉత్సాహంగా యువకులు ఉన్నారంటే, ఒక యువకుడు తనకు మొట్టమొదటిసారిగా పిస్తోల్ ఇచ్చారు. అసలు ఈ పిస్తోల్ ఇచ్చారు కానీ నేను దీన్ని ఒక్కసారైనా ప్రయోగించకపోతే ఎట్లా అని టపటపక కాల్చేశారు. కానీ అంటే అంత ఉత్సాహం, అరే వాడు కాలుస్తే చచ్చిపోతాడు, ఆ తర్వాత నన్ను చంపుతారు, నేను కాలుస్తే వాడు చచ్చిపోయిన తర్వాత నాకు పోలీస్ స్టేషన్లో ఉరివేస్తారు అని ఆలోచించకుండా, ఎస్ మేరా ఇది నా ధర్మము, ఇది మేరా కామ హే అని అది ఆయన చేశారు. అయితే ఆ షహజాన్పూర్లో ఆ విధంగా ఆ 9 ఆగస్టు 1920లో కాకోరిలో దోపి జరిగిన తర్వాత అందరూ పట్టుబడతారు. అందరూ పట్టుబడిన తర్వాత వాళ్ళ మీద ప్రధానంగా 3 పేర్లు, మొత్తం 20 మంది, మొత్తం 38 మంది, 38 మందిలో కొందరిని విధుల్లో పెట్టి ఆఖరికి 18 మంది, 20 మందిని చేసుకున్నారు. అందులో కొందరికి పూర్తిగా అండమాన్ జైలు శిక్ష, తర్వాత ఉరిశిక్ష. ప్రధానంగా 3 ఉరిశిక్షలు పడ్డాయి. ఒకటి రామ్ప్రసాద్ బిస్మిల్ జీవిత ఖైదు ప్లస్ ఉరిశిక్ష, తర్వాత రాజేంద్ర లాహిడి జీవిత ఖైదు, తర్వాత రోషన్ సింహ్. ఈ 3 ఉరిశిక్షలు జీవిత ఖైదులు పడ్డాయి. 3 చట్టాలు పెట్టబడ్డారు, 121A, 120B, 369 యాక్ట్ ప్రకారంగా వీళ్లకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారు కాబట్టి వీళ్లకు ఉరిశిక్షలు పడ్డాయి. ఆ ఉరిశిక్షలో రామ్ ప్రసాద్ బిస్మిల్ యొక్క
ఆ సెల్యులార్లో పెట్టిన తర్వాత ఆయనకు ఒక గొంగడి ఇచ్చారు. ఆ గొంగడి అదే గొంగడిలో పడుకోవాలి, అదే గొంగడిలో నిద్రపోవాలి, అదే గదిలో దొడ్డికి పోవాలి, అదే గదిలో మూత్రం పోవాలి. ఏమి దీపం ఉండదు, ఏముండదు. 9 ఫీట్ల ఎత్తు, 9 ఫీట్ల వెడల్పు అంత ఎత్తే, తర్వాత 5 ఫీట్ల ఎత్తుగల ఓ కిటికీ లాంటిది. ఇంత భయంకరమైన జీవితాన్ని ఆయన చూశారు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా నాకు ఇట్లా కష్టం వచ్చింది అనేటువంటి, నేను తప్పు చేశాను అనేటువంటి బాధ ఎప్పుడూ లేదు. ఆ జైల్లో కూడా అనేక కవితలు రాశాడు, అనేక మందికి ఉత్తరాలు కూడా రాశాడు. ఆయన ఆయన ఏమంటాడంటే, ఆయన ఏమంటాడంటే, క్యాహి లజ్జత్ హై రగ్ రగ్ సే యహ ఆతీ హై సదా, దమ్ నా లేనా తల్వార్ జబ్ తక్ జాన్ బిస్మిల్ మే రహే. ఈ నా నర నరానా, నా నర నరానా, నాకు దేశమే ఉన్నది, ఓ తల్వార్, ఓ తల్వార్, తల్వార్ కానీ ఖడ్గం కానీ తుపాకీ కానీ పిస్టల్ కానీ, ఓ పిస్టోల్, ఓ తల్వార్, రామ్ప్రసాద్ బిస్మిల్లో ఎంత వరకైతే ప్రాణం ఉంటుందో అప్పటిదాకా నువ్వు రెస్ట్ తీసుకోవద్దు అని తల్వార్ని హెచ్చరిస్తున్నాడు, చేతిలోని పిస్తోల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంతటి ధైర్యవంతుడు ఒక యువకుడు, మధ్య తరగతి కుటుంబంలో పుట్టి 15 రూపాయల జీతం తండ్రిది, తల్లి మామూలి గృహిణి, ఇట్లాంటి కవి అట్లాంటి రాసి అట్లాంటి కవితలు రాసి ఆయన వేల మంది యువకులను అందేశారు. తర్వాత ఆయనకు ఆయనను విడిపించడానికి స్వయంగా మదన్ మోహన్ మాలవీయ వైస్రాయ్ దగ్గరికి వెళ్ళారు. చాలా మంది పెద్దలు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. విలియం మారిసస్ అని గవర్నర్ ఉన్నారు, కానీ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ 75 మంది సంతకాలు పెట్టి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ పోయి వాళ్ళు అభ్యర్థన చేశారు, కానీ వినలేదు. ఆఖరికి ఆయనకు ఉరిశిక్ష ఖాయమైంది. లార్డ్ బర్కన్ హెడ్ అనేట ఆయన, ఆయన ఏమంటాడంటే, ఆయన చనిపోయే ముందు ఆయన ఒక పాట రాస్తాడు ఆయన మనసులో అనుకుంటుంది. ఆయన ఏమనిస్తాడంటే, జో కుచు కియా సో తై కియా, భగవద్గీతలో ఏది జరగాలనో అది జరుగుతుంది. ఇది భగవద్గీతకు ట్రాన్స్లేషన్ ఆయన రాశాడు. జో కుచు కియా సో తై కియా, మై కుచు కినహా నహీ, నేనేం చేయలేదు. జహా కహీ కుచు మై కియా, నేను ఎక్కడైతే ఏమైనా చేస్తుందంటే, ఓ పరమేశ్వరా తుమ్హి మే ముజ్ నాహి, తుమ్హి థే ముజ్ మాహి, ఓ పరమేశ్వరా నువ్వు నాలోనే ఉండి ఆ పని చేశావు, అందుకొరకే నేను ఆ పని చేశాను, కాబట్టి నేను ఏదైనా చేస్తే అది భగవంతుడా నువ్వు చేసినట్టే అని ఆయన అనమాట. కాబట్టి అంతటి అవుది. ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక ఫ్రాన్స్ యొక్క సమాధి ఒక స్తూపం గురించి స్టాచ్యూ గురించి ఆయన చెప్తే ఏంటంటే, ది మాన్యుమెంట్ సో రేజ్డ్ మే సర్వ్ యాజ్ ఎ లెసన్ టు ద అప్రెషన్ అండ్ ఎన్ ఇన్స్టాంట్ టు ది అప్రెస్డ్. స్వాతంత్ర్యం యొక్క స్మారకం తయారు చేయబడిందో, అత్యాచారం చేసిన వాళ్లకు గుణపాఠం, అత్యాచారాలకు గురైన వారికి ఒక ఉదాహరణ. అందుకొరకే మేము అత్యాచారం ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు చేశారో, నేను చేసిన పని ఒక గుణపాఠం అని ఆయన తెలుగు చెప్పాడు. తర్వాత 1916 డిసెంబరు నాడు ఆయన ఒక ఉత్తరం రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, 19 డిసెంబర్ 1927 నాడు ఉదయం 8:30 గంటలకు ఈ శరీరం వేలాడదీస్తుంది, నా ఈ శరీరాన్ని ఉరికమ్మానికి వేలాడేస్తారు, ఇదంతా పరమేశ్వరుని యొక్క లీల, వారి కోరిన ప్రకారంగా పరమేశ్వరుడు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది, పరంపిత పరమాత్మ నియమాల ప్రకారమే ఏది జరిగినా జరుగుతుంది, వారు ప్రాణాలను వదిలినా ప్రాణాలను తీసినా ఆ పరమాత్మని యొక్క ఆదేశాల మేరకే, పరమాత్మ నియమాల ప్రకారమే జరుగుతుంది, మృత్యు యొక్క ఉపక్రమాలన్నీ నిమిత్తం మాత్రమే. మృత్యు అనేది ఒక నిమిత్తం, అది ఎసెన్షియల్, కానీ చేయవలసిన పనులన్నీ కూడా పరమాత్ముని వల్లనే జరుగుతాయి అని చెప్పాడు. తల్లి తల్లికి ఒక తల్లికి ఉత్తరం రాస్తూ, అమ్మ నేను సుఖంగా ఉండాలని ఏం కోరుకోలేదు, కానీ నీ కోరికలు తీర్చాలనే ప్రయత్నంలో నీ కన్న కొడుకు
నీ కడుపుకు ఎలాంటి కలంకం రానక్కిండా చేశాడు. కాబట్టి నీకు భారతదేశ చరిత్ర ఒకవేళ రాయవలసి వస్తే ఆ చరిత్ర పుటల్లో ఏదో ఒక పుటలో అమ్మ నీ పేరు తప్పక ఉంటుంది, రామ్ ప్రసాద్ బిస్మిల్ తల్లి అని రాయవలసి వస్తుంది, తప్పకుండా రాస్తారు. నీ కొడుకు 2 రోజుల్లో నీకు ఒక దుఃఖకరమైన వార్త వస్తుంది, కానీ అది ప్రధానమైనది కాదు. ఈ భారత మాత నా ఈ శరీరము అమ్మలగన్న అమ్మ భారత మాత అమ్మకు నా ఈ శరీరం అర్పింపబడుతుందమ్మా. నాకు మనోధైర్యాన్ని ఉరి ఇచ్చేటప్పుడు ఉరి వేసేటప్పుడు అమ్మ నా మనసు ఎలాంటిగా విచలితం కాకూడదు అని అన్నాడు. అయితే ఆయనకు ఉరి శిక్ష వేసే ముందు వేలాడ తీసే ముందు తీసుకొస్తారు. ఉరి శిక్ష ఇక పైన కవర్ వేసి టోపీ పెట్టి ఉరి వేసే ముందు ఆ జైలర్ అడుగుతాడు, రామ్ ప్రసాద్ బిస్మిల్ నీ యొక్క చివరి కోరిక ఏమిటి అని. అంటే ఆయన అంటాడు, నేను మా అమ్మను చూడాలని ఉంది అంటాడు. అమ్మను చూడాలనే ఉన్నప్పుడు రామ్ ప్రసాద్ వెంటనే తల్లిని పిలిపిస్తారు. వెంటనే పోలీస్ ఆఫీసర్లు వెంటనే వెళ్ళి తల్లిని అడిగితే, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు మీ కొడుకు, ఉదయం వెళ్ళి నరకు ఉరిదీక్షారు, కాబట్టి నువ్వు రావాలి అంటే, నేనెందుకు రావాలి, మావాడంతా పిరికివాడు కాదు కదా, అయినా నేను వస్తా పదండి అని అని ఆయన ఆ తల్లి వస్తుంటే ఆ జైల్లో ఉండేటువంటి సైనికులు అందరూ పక్కకు పోతూ ఆ రామ్ ప్రసాద్ బిస్మిల్ తల్లి వస్తుంటే ఒక భద్రకాళి ఒక కోర్టుకు వచ్చినట్టు ఒక పెద్ద సభకు వచ్చినట్టు ఉంది. అందరూ పక్కకు జరిగారు. ఆ తల్లి రామ్ ప్రసాద్ బిస్మిల్ దగ్గరికి వెళ్ళి, ఏమిరా బాబు నువ్వు నన్ను చూడంగానే నీకు ఏడిపోస్తా. ఆయన వెంటనే తల్లిని చూడంగానే తల్లిని వెంటనే కౌగలించుకుంటాడు. కౌగలించుకొని కన్నీళ్ళు వస్తుంటాయి. కన్నీళ్ళు వస్తే ఆమె కన్నీళ్ళు చూసి, ఏమరా బిస్మిల్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఒకవేళ ఈ ఏడుపు వేసే ఇంత ఏడుపు ఏడవలసి ఉంటే నువ్వు ఈ కార్యక్రమాలు ఎందుకు చేశావు, ఇవన్నీ బ్రిటిష్ గవర్నమెంట్కి నువ్వు ఎందుకు పడగొడతాను అనుకున్నావు అంటే ఆయన ఏమంటాడంటే, అమ్మా నేను ఏదైతే ఉన్నానో ఇవి కన్నీటి ఏదో పిరికితనాంతుండి వచ్చినటువంటి కన్నీట్లు కావు, ఒక జగజ్జనని భారత మాత వస్తున్నది, ఆ భారత మాతను కౌగలించుకొని నా కన్నీళ్లతో ఆమె పాదాలను చివరిసారిగా కడుగుదామని అనుకుంటున్నా అని అంటాడు. ఇంకొక సన్నిహితం జరుగుతుంది, అది కూడా చాలా ఎంత గొప్పదో చూడండి. తెల్లారితే ఉదయం 8 గంటలకు ఆయనకు ఉరికమ్మా నెక్కిస్తాను. కాబట్టి రామ్ ప్రసాద్ బిస్మిల్ రాత్రి జైల్లో ఏం చేస్తున్నాడో చూద్దామని ఆ జైలర్ వెళ్ళాడు. ఉదయం 3 గంటలకు వెళ్ళేసరికి ఆయన ఆ గదిలో జైల్లోనే ఆ గదిలో వ్యాయామం చేస్తున్నాడు. శరీరం అంతా చెమటలు కాకుతున్నది, కండరాలన్నీ కదులుతున్నాయి. ఆ రామ్ ప్రసాద్ బిస్మిల్ కండరాలు కదులుతుంటే వ్యాయామం చేస్తుంటే ఆయన జైలరు, ఏం రామ్ ప్రసాద్ నువ్వు వ్యాయామం ఎందుకు చేస్తున్నావు, ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది, నువ్వు ఇప్పుడు 3-4 అవుతున్నది, తెల్లారి ఉదయం 8 గంటలకు నీ ఈ శరీరము పోతుంది కదా, దాన్ని ఎందుకు కష్టపెడుతున్నావు ఈ శరీరాన్ని అంటే ఆయన ఏమంటాడు జైలర్తోని, నేను భారత మాతకు పూజ మామూలుగా పూజ చేసేటప్పుడు ఎవరైనా వాడిన పూలు పెట్టరు, 2-3 రోజుల్లో పూసిన పువ్వు పెట్టరు, అప్పుడే పూసిన పుష్పాన్ని భారత మాత అమ్మవారి ముందు పెడతారు, భారత మాత చరణాల ముందు పడిపోయే పుష్పాన్ని నేను నా శరీరంలో ఏం మలినం ఉండకూడదు, ఆ మలినం లేకుండా చేసుకోవడానికి అప్పుడే పూసినటువంటి మల్లె పువ్వులాగా గులాబీ పువ్వులాగా కమలం పువ్వులాగా నా శరీరం అట్లా వికసించాలి, అందుకొరకని నా ఈ శరీరంని వ్యాయామం చేస్తున్నాను, ఈ పాసిపోయిన పువ్వులు పెట్టకూడదు అని. అంటే రెండు ఇటు జైలర్ ఆశ్చర్యపోతాడు, అంటాడు తల్లి యొక్క మాటలు విని తల్లిని చెప్పుతూ ఇంకా తల్లి ఏమంటది అంటే, ఆ కొగలించుకొని పోయిన తర్వాత ఒక వ్యక్తిని ముందుకు నెట్టి, ఇతడు నీకు తెలుసు కదా మీ పార్టీ రాబోయే పనులు ఏం చేయాలో ఈయనకు చెప్పు అని చెప్తాడు. అంటే తల్లికి తన కొడుకు చస్తున్నటువంటి ఆవేదన లేదు, తన కొడుకు ప్రారంభించిన పనిని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఒక యువకుణ్ణి, అతనికి నచ్చిన యువకుని తీసుకుపోయి ముందు పెడతారు. కాబట్టి అట్లాంటి యువకునితో చెప్పిస్తుంది ఆ తల్లి. కాబట్టి అది ఏమంటారంటే ఆయన
ఆ ఉరి కంబం ఎక్కే ముందు కూడా ఆయన ఏమంటాడు, ఐ విష్ డౌన్ఫాల్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ సామ్రాజ్యం సర్వనాశనం కావాలి అని అని ఉరి కంబం పెట్టాడు. అందుకొరకే ఆయన ఆ విధంగా ఉదయం 8:30 ఉరి కంబం ఎక్కిన తర్వాత మొత్తం 1,000 మంది ఆయన శవం కొరకు ఎదురు చూసి ఆ శవాన్ని ఊరేగింపు తీసుకుంటూ పోతారు. చివరికి రామప్రసాద్ బిస్మిల్ ఒక కవిత రాసిండేప్పుడు, ఏ షహీదోంకి చితావుం పర్ లగేంగే హర్ వర్ష మేలే, వతన్ పర్ మరణే వాలోం కా యహీ బాకీ నిషాన్ హోగా, షహీదోంకి చితావుం పర్ లగేంగే హర్ వర్ష మేలే, ఎవరైతే దేశం కొరకు చనిపోయారో వాళ్ళ సమాధుల దగ్గర ప్రతి సంవత్సరాలు ఉత్సవాలు జరుగుతాయి. ఇంతకంటే వతన పరి మాతృభూమి కొరకు చనిపోయిన వాళ్లకు ఇది ఒక్కటే అదొక శుభప్రదమైనటువంటి గుర్తు అది రామప్రసాద్ బిస్మిల్. బిస్మిల్ అనేది ఆయన పెన్ను నేమ్. ఆ విధంగా భారత మాత ఒడిలో తల్లి ఎంత వీరవనిత, కొడుకు ఎంత వీరత, ఎంత వీరుడు. ఆయన దళంలో చంద్రశేఖర్ ఆజాద్ పనిచేశాడు, ఆయన దళంలో మన్మథనాథ్ గుప్త పనిచేశాడు, అషఫుల్లా ఖాన్ చేశాడు. అషఫుల్లా ఖాన్ ముస్లిం అయినప్పటికీ ఈ దేశము నాది అనేటువంటి సంపర్కానికి తీసుకొచ్చినటువంటి ఒక మహా యువకుడు, మహా మేధావి ఆ రామప్రసాద్ బిస్మిల్ యొక్క శవాన్ని ఆ ఈ జైలు నుండి, గోరఖ్పూర్ జైలు నుండి తీసుకెళ్తూ అతన్ని కన్నుల పండుగగా ఆ అతన్ని దహన సంస్కారాలు చేసి భారత్ మాతాకి జై, బ్రిటిష్ ప్రభుత్వం నాశనం కావాలి అనేటువంటి నినాదాలతో మారుమోగుతూ వారికి అంతిమ సంస్కారం చేశారు. అట్లాంటి మహానుభావుని యొక్క జీవిత చరిత్ర ఈనాడు చాలా చరిత్రకారులకు తెలియదు, ఇంజనీర్లకు తెలియదు, డాక్టర్లకు తెలియదు, విద్యార్థులకు తెలియదు. పాఠ్యక్రమంలో చెప్పేటువంటి ధైర్యం కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. దేశం కొరకు నిస్వార్థంగా తన మన ధనాన్ని తను మన ధనపూర్వకంగా జీవితాన్ని అర్పించిన యువకుల యొక్క చరిత్ర మన దేశ చరిత్రలో, మన పాఠ్యాంశాల్లో, విశ్వవిద్యాలయాలలో, కాలేజీలలో, హై స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూళ్ళల్లో లేని దుర్భాగ్య స్థితి ఇప్పటికీ ఉంది. కానీ వందే మాతరం ఫౌండేషన్ లాంటి వాళ్ళు, దేశభక్తులు, మిగతా సామాజిక సంస్థలు అదే రాష్ట్రీయ సంస్థ ఇట్లా చాలా వాళ్ళు యువకులలో దేశభక్తిని నింపే ప్రయత్నము చేస్తున్నందుకు మనం అందరము ఈ మాతృభూమిలో పుట్టి మన జీవితంలో ఇది ఒక పరమ పవిత్రమైన కార్యంగా భావించి మనము అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నమోవాకాలు అర్పిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వందే మాతరం ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ధన్యవాదాలు జీ. అసలు చాలా మందికి కనీసం